హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ వీడియోలో వచ్చేసి మనం కిడ్స్ ప్లే జోన్ గురించి చూద్దామండి. సో ఇంతకుముందు వరకు మీరు చూసిన ప్రతి ఒక్క వీడియోస్లో మీరు షాపింగ్ చేసేదే ఉంది, బట్ ఇది ఒక డిఫరెంట్ వీడియో అవ్వబోతుందండి. సో మీరు మీ పిల్లలను తీసుకొని ఒక ప్లే జోన్కి వెళ్ళి ఆడుకోవాలనుకుంటే దిస్ ఇస్ ద సేఫెస్ట్ వన్. సో మీరు చూడొచ్చు పిల్లలు హాయిగా ఆడుకుంటారండి. చాలా పెద్ద ప్లే జోన్ ఏరియా, అంటే మీరు సిటీలో చూసినట్టయితే మీకు 1+ ఇయర్ కాకుండా 3+ ఇయర్స్ నుంచి ఎక్కువగా ఆడుకోవడానికి ఉంటాయి. బట్ ఈ ప్లే జోన్ ఏంటి అంటే 1+ ఇయర్స్ నుంచి కూడా ఆడుకోవచ్చు అన్నమాట. సో 1 ఇయర్ కంటే ఎక్కువ ఎవరున్నా సరే ఆడుకోవచ్చు. అండ్ చాలా రిజర్వ్డ్గా ఉంటుంది, అండ్ ఎక్కువ క్రౌడ్ అనేది కూడా ఉండదు. పిల్లలు అనేది హాయిగా ఎంజాయ్ కూడా చేస్తారండి. అండ్ ఇక్కడ కాస్ట్ వచ్చేసి వెరీ రీజనబుల్, ఓన్లీ 1 అవర్కి 150 మాత్రమే. సో 2 అవర్స్ అయితే 300 అన్నమాట. సో 1 అవర్కి 150 అలా పెరుగుతూ ఉంటుందండి. సో సిటీలో మీరు ఏ పార్టీ ప్లే జోన్ చూసినా కానీ చిన్నపిల్లలవి చాలా కాస్ట్ ఎక్కువ అనమాట. సో నేను వచ్చేసి పర్సనల్గా నేను మా బేబీని తీసుకొని వెళ్ళాను అనమాట, మా బాబుని తీసుకొని వెళ్ళాను. జస్ట్ 150 రూపీస్ 1 అవర్కి. సో చాలా బాగా ఆడుకున్నాడండి, అండ్ ఎవ్వరూ లేరు. సో నాకు వేరే వాళ్ళు ఉంటారు, వేరే వాళ్ళు టచ్ చేస్తారేమో, అండ్ వేరే వాళ్ళు శానిటైజ్ చేసుకోకుండా ఆడుకున్న ప్లే ఐటమ్స్ అన్నీ ఉంటాయేమో అన్న టెన్షన్ కూడా లేదు. ఎక్కువ మంది క్రౌడీ ఏరియా కూడా లేదు కాబట్టి నేను హాయిగా ఎంజాయ్ చేశాను. సో మీరు కూడా మీ పిల్లలను తీసుకొని వెళ్ళాలనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్. అండ్ ఆల్సో ఇక్కడ చూసుకోవడానికి సో ఇక్కడ హెల్పర్స్ కూడా ఉంటారన్నమాట. సో హెల్పర్స్కి మనం చెప్పినట్టయితే సో హెల్పర్సే వచ్చి మనకు హెల్ప్ కూడా చేస్తూ ఉంటారు. సో మీరు కేర్ ఫ్రీగా హాయిగా కూర్చొని ఎంజాయ్ కూడా చేయొచ్చు అన్నమాట. సో ఇక్కడ చూసినట్టయితే మనకి స్లైడ్స్ ఉన్నాయి, ట్రాంపోలిన్స్ ఉన్నాయి. సో స్లైడ్స్కి వచ్చేసరికి సో ఇది పెద్దవాళ్ళు కూడా ఆడుకోవచ్చు అండి, సో చిన్నపిల్లలు కూడా ఆడుకోవచ్చు. అండ్ మనకి రోప్వే కూడా ఉందన్నమాట, రోప్వేలో వాక్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ అన్ని బాల్స్ చాలా సాఫ్ట్గా ఉన్నాయన్నమాట. సో బాల్స్ పైన పడిపోతే మనకి ఏమన్నా దెబ్బ తగులుతుందా అన్న టెన్షన్ కూడా లేదు. సో హాయిగా ప్లే అనేది చేసుకోవచ్చు. సో పిల్లల గురించి మీరు కూడా ఆలోచిస్తున్నట్టయితే నాలాంటి మదర్స్కి మీ అందరికీ యూజ్ అవుతుందని ఒక బెస్ట్ వీడియో అండి. నేను చాలా వెతికాను, చాలా ట్రై చేశాను, అంటే సిటీలో ఎక్కడికి తీసుకెళ్ళినా సరే. సో మాదాపూర్లో కొన్ని ప్లే జోన్స్ ఉన్నాయి, కుక్కట్పల్లిలో ఉన్నాయి. సో అక్కడికి ఎక్కడికి తీసుకెళ్ళినా సరే 1+ ఇయర్స్కి మాత్రం లేకుండే. సో అదే కొంచెం ప్రాబ్లం అయిందనమాట. సో 1+ ఇయర్స్కి ఉంటే బాగుంటుందని, మరి పెద్దవాళ్ళు ఎక్కువైపోతే పిల్లలకు కూడా ఆడుకోవడానికి కొంచెం ప్రాబ్లం అయిపోతుంది కాబట్టి. సో నేను జస్ట్ 1+ ఇయర్స్ నుంచి ఉన్నది బాగుంటుందని చెప్పి నేను ఈ ప్లే జోన్ అనేది వెతికాను. సో మీరు చూసినట్టయితే మనకి ఇక్కడ వేరే వాళ్ళు కూడా ఆడుకుంటున్నారు. సో చిన్న చిన్న కార్స్ నుంచి మనకి స్లైడ్స్, చిన్న స్లైడ్స్ కూడా. సో చిన్న స్లైడ్ ఆల్రెడీ ఇంట్లో ఉంది కాబట్టి మేము పెద్ద స్లైడ్ ట్రై చేసాము. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో స్వింగ్స్ కూడా ఉన్నాయన్నమాట. మనకి కార్ ఉంది, హార్స్ ఉంది. సో ఇలా చాలా ఉన్నాయి. సో రూహీ కిడ్స్ అండి ఇది వచ్చేసి మనకి సన్ సిటీలో ఉంది. సన్ సిటీ అంటే నియర్ హైదర్షాగోట్ ఆర్ కాళీ మందిర్, ఏదైనా ప్లేస్ మీరు సెర్చ్ చేయొచ్చు. సన్ సిటీ రోహీ కిడ్స్ అని చెప్పి ట్రై చేయొచ్చు. నేను కింద డిస్క్రిప్షన్లో అడ్రస్ కూడా ఇస్తాను, హాయిగా వెళ్ళొచ్చండి. అండ్ వెరీ ఫ్రెండ్లీ పీపుల్ కూడా, మీరు హాయిగా చెప్పి కూడా మీరు మాకు ఇది ట్రై చేపియండి, అది ట్రై చేపియండి అని చెప్పి కూడా ట్రై చేపియొచ్చు అన్నమాట. సో ఇది వచ్చేసి మనకి రోప్వే లాగా అనమాట, వెనకాల నుంచి రోప్వే ఉంటుంది. ఆ తర్వాత మీరు స్లైడ్ అన్నా చేయొచ్చు. సో ఇది వచ్చేసి ట్రైన్, చిన్న హార్స్ కూడా ఉంది మనకి. అండ్ హెల్పర్ ఆల్వేస్ హెల్ప్ చేస్తూనే ఉంటుంది, వెరీ ఫ్రెండ్లీ హెల్పర్ అండి. సో ప్రతి ఒక్కటి షాపింగ్ వీడియోనే చేస్తున్నాను కదా, సో యూస్ఫుల్ వీడియోసే చేస్తున్నాను కాబట్టి ఇది కూడా చాలా యూజ్ అయిపోతుందని ఒక బెస్ట్ థాట్తో చేశానండి. సో చాలామందికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. నేను మా ఫ్యామిలీతో విజిట్ చేశాను అన్నమాట ఈ ప్లేస్కి. సో ఎక్కువగా ఇంట్లో ఉంటూ బేబీ సిట్టింగ్ చేస్తూ చాలామంది మదర్స్ అనేది బోర్ అయిపోతూ ఉంటారు. నాకైతే ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉంది ఫ్రమ్ ద బిగినింగ్, అది మా మదర్ సైడ్ నుంచి కానీ మా ఇన్లా సైడ్ నుంచి కానీ. ఎప్పుడన్నా షూటింగ్ ఉన్నా సరే నేను హాయిగా బేబీని ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళొచ్చండి బయటికి, ఎందుకంటే ఇంట్లో చూసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఆ ప్రాబ్లం నాకు ఎప్పుడు రాలేదు. సో ఇది వచ్చేసి మనకి రోప్వే అన్నమాట. సో రోప్వే నుంచి వెళ్ళొచ్చు, సో ఇలా వాక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అటు నుంచి వెళ్ళిపోతే మనకు మళ్ళీ స్లైడ్స్ వచ్చేస్తాయి. అండ్ ఇది వచ్చేసి ఇంకొక స్లైడ్ కూడా ఉంటుంది మనకి. సో ఇలా ఇంకొక చిన్న స్లైడ్ కూడా ఉంటుందన్నమాట. సో ఇంట్లో ఉండే మదర్స్కి జస్ట్ అలా బయటికి వెళ్ళి బేబీని తీసుకొని వెళ్ళాలంటే ఇది ఒక మంచి ప్లేస్ అండి.
హాయిగా బేబీని ఇక్కడ ఒక 1-2 అవర్స్ తీసుకుని వచ్చి హాయిగా మీరు బయటకి డైనింగ్ కూడా వెళ్ళి హాయిగా డిన్నర్ చేసి ఇంటికి వెళ్ళిపోయే మంచి ప్లేస్ అన్నమాట. సో చూసినారు కదా, ఇది ఒక చిన్న కార్స్ కూడా ఉన్నాయి మనకి. ఇది వచ్చేసి మనకి ట్రాంపోలిన్ అండి. ట్రాంపోలిన్ అంటే పిల్లలు జంప్ చేయొచ్చు, హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. సో మా బేబీ బాయ్ కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. సో ఇక్కడ బాయ్స్ గర్ల్స్ సో ఎవరైనా ఎంజాయ్ చేయొచ్చు, పిల్లలు ఎవరైనా సరే ఫుల్గా ఎంజాయ్ చేసే ప్లేస్ అన్నమాట. అండ్ వెరీ వెరీ రీజనబుల్ కాస్ట్ అండి, మీరు కావాలంటే గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. సో నాలాంటి మదర్స్ అందరికీ యూజ్ అయిపోతుంది, మరీ మరీ చెప్తున్నాను. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ గ్రేట్ డే.